భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అశ్వారావుపేటలోని పామాయిల్ నర్సరీని సందర్శించి పామాయిల్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పామాయిల్ సాగు చేయడానికి మరియు అక్కడ పనిచేస్తున్న కూలీ కార్మికులకు 2 నెలల జీతం ఇవ్వడం లేదని కూలీలు వాపోయారు. ఈ పరిస్థితిని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన తక్షణమే స్పందించి కూలీలకు డబ్బులు ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారు. నేను చూస్తానమ్మా, ఈ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వపోయారా? ఇది రైతు తరఫున రైతు సంఘం తీసుకొని వస్తాను సార్. ఇక్కడ మామయ్య లక్షలో వర్క్ ఉందని చెప్పేసి కలుపుతున్నాం. ఆడవాళ్ళకి 250, మగవాళ్ళకి 270 ఇస్తా అన్నారు. 15 రోజులకు ఒకసారి బిల్ చేస్తామని అన్నారు. మేము వచ్చి 2 నెలలు అవుతుంది, ఇంతవరకు మాకు రూపాయి బిల్ల కూడా ఇచ్చింది లేదు. బండి ఆయిల్ ఏంటి, ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, వర్కర్స్ కూడా డబ్బులు ఇవ్వలేదు, మేము పోయిన నెల టోకరా కట్టలేదు, ఈ నెల టోకరా కట్టలేదు. ఇంట్లో అన్న నీళ్ళు ఏం మానుకొని ఏం తిని రావాలి, ఎలా ఇళ్లలో గడవాలి సార్? ఫోన్లు చేసినా కూడా ఫోన్లు కలవట్లేదు. ఉదయం ఇస్తా సాయంత్రం ఇస్తా అంటున్నారు. ఒక్కొక్కసారి కలిసినప్పుడు ఈ రోజు అన్న నిన్న వచ్చాం, ఉదయం 6 గంటలకు వచ్చాం, సాయంత్రం 4 గంటల దాకా కూర్చున్నాం, అప్పుడు పని అవ్వలేదు. మళ్ళీ ఈ రోజు నిన్న నైటే ముఠా వాళ్ళు మొత్తం వచ్చి ఇంటి మీద దాడి చేశారు. నా మీద నువ్వు పనికి తీసుకెళ్ళావు కాబట్టి నువ్వే డబ్బులు మాకు ఇప్పియాలి అని అన్నారు. ఏం చేయాలమ్మా, నేను మిమ్మల్ని తీసుకెళ్తూనే ఉన్నా, మాట్లాడుతూనే ఉన్నాగా, అన్నీ అవ్వట్లేదు, ఏం చేయదాం అది అంటే నువ్వు మాకు ఇక్కడ తీసుకెళ్ళిపో నర్సరీ దగ్గరకు అన్నారు. సరే అని ఉదయం 6 గంటలకే నర్సరీ దగ్గర తీసుకొచ్చేసాను. తీసుకొచ్చేసాక వీళ్ళు అన్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా, సర్టిఫికేట్ ఆఫీస్ కాడికి వెళ్ళండి, చెక్ ఇస్తారు మీకు రాసి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు, చెక్కు మార్చుకొని మీరు డబ్బులు తీసుకోవచ్చు అని అన్నారు. సరే అని నేను ముఠానైతే తీసుకొని వెళ్ళను, ఇక్కడే వదిలేస్తా, మేమిద్దరం వెళ్తున్నామని చెప్పేసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక 11 గంటల దాకా చూసాం. 10:30 దాకే ఉంటారు, చెక్ ఇచ్చేసారు, ఆ తర్వాత మీకు మళ్ళీ కుదరదు అని అన్నారు. 11 గంటల దాకా వెయిట్ చేసాం. ఈ పని అయ్యేది లాగా లేదు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికే వచ్చాం. ఇక్కడికి వచ్చాక ఇలా బయట వచ్చి మాట్లాడుకుంటా ఉంటే ఈ మీడియా వాళ్ళు వచ్చి మాకు సంప్రదించారు. ఇక అన్న అమౌంట్ కూడా కలెక్టర్ గారు అన్నారు 1,60,000 ఇవ్వాలి సార్. ఇంకా ఈ అమౌంట్ అయితే ఎంత ఇచ్చారు? 60,000 ఇచ్చారంట. 1,000లలో ఇంకా 60,000 ఇచ్చారు, అయినా మా చేతికి రాలేదు, ఇంకా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. 1,00,000 ఇస్తా అని ఆ జాయింట్ కలెక్టర్ మాట అన్నాక ఆయన మాట మీద చూద్దామని మేము వెయిట్ చేసాం. ఇప్పటిదాకా కూడా రాలేదు. 60,000 వచ్చినాయి అనే సంగతి తెలిసింది, మా దాకా అయితే రాలేదు. మాకు మాత్రం అన్ని డబ్బులు కావాలని మేము మీడియా వాళ్ళతో మేము కోరుకుంటున్నాం. 4 రోజుల నుంచి ఆటోలు వేసుకొని తిరుగుతున్నాము, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. డబ్బులు అధికారులు ఇవ్వాలి, కాంట్రాక్టర్ ఇవ్వాలి. మీకు మిమ్మల్ని పనికి పిలిచింది ఎవరు? పనికి పిలిచింది అధికారులే, కాంట్రాక్టరా? కాంట్రాక్టర్. మేము ఎన్నాలో పనికి పోతే పచ్చుకోవాలి సార్. ఇట్లా తిరిగి మేము ఏం చేయాలి? ఎన్ని రోజులు ఇలా తిరగాల? రోజుకి ఎంత అండి మీకు కూలి? 250. ఎన్ని నెలలు చేశారండి మీరు? 2 నెలలు చేశారా? మొత్తం ఎంతమందికి ఇవ్వాలి? మొత్తం ఉన్నారు సార్, జనాలు మారుకుంటూ 30 మంది దాకా ఉన్నారు సార్. 2 నెలలు చేసిన డబ్బులు ఇవ్వాలి.